छत्तीसगढ़ सरहद్దుల్లో ఆదివాసిలపై దాళ్లను వెంటనే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ దాడులు జరపడం దారుణమన్నారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రభుత్వం ఈ తరహా దాడులు చేస్తోందని ఆరోపించారు. ఆదివాసిల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ్ళ ప్రభుత్వము ఖనిజ వనరులని ఇంకా పెద్ద ఎత్తున దోపిడీ చేసుకోవడానికి, ఆ వనరులని అమ్ముకోవడానికి, దేశ ఆర్థిక అభివృద్ధి అంటే ఇదే అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, మేము రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం, మీరు పెట్టిన అభివృద్ధి నమూనా ఇది, అందుకని ఓడిపోయారు మీరు. ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఇది ప్రజా వ్యతిరేకం అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకం అంటే మాకంటే కఠినంగా అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీలో రెండోసారి ఎట్లా గెలిచారన్నారు. రెండోసారి ప్రజలను విభజించి విద్వేషాన్ని పెంచి వాళ్ళు వాళ్ళు ఒక రకంగా రకరకాల పద్ధతి ద్వారా గెలుస్తున్నారు. కానీ గెలవడమే అసలు ప్రభుత్వానికి అది మొత్తంగా ప్రజా సానుకూలత కాదు కదా. మీరు వాళ్ళ ఫోటో చూడండి, ఎంత అమాయకులో వాళ్ళు, పాపం పేదరికము, వాళ్ళ బట్టలు, వాళ్ళ చూపులు, ఎంత అమాయక, అంత అమాయకమైన ప్రజల మీద ఇవాళ మనం వెళ్ళి మనం డ్రోన్ల ద్వారా దాడి చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే విశాలమైంది పాపం. ఆదివాసుల జీవితం ఏంటంటే అక్కడ వాళ్ళ కాళ్ళకి ఖనిజ వనరులు ఉన్నాయి, అక్కడ పెద్ద అడవి.